నాకు ఎప్పుడు ముందుగా వేదిక ముందున్న అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. నాకు ఎప్పుడు ఒక పాట రాసేటప్పుడు ఒక చిన్న భయంతో పాటు ఒక ఆలోచన ఉంటుంది. ఆడియో ఫంక్షన్లో ఝాన్సీ గారు, సుమ గారు నా పాట అనౌన్స్ చేసి నన్ను స్టేజ్ మీద ఇప్పిలుస్తూ ఉంటే అలా ముందు వరుసలోకి వచ్చిన పెద్దవాళ్ళందరి ముందు గర్వంగా తలెత్తుకుంటూ రావాలి, నా పాట అలా ఉండాలి అని చెప్పేసి. ఇవాళ అలాంటి ఆనందంతో కూడినటువంటి గర్వం ఇవాళ అలా నన్ను ఉంచోబెట్టి 5 నిమిషాలు నా పాటని, ఎక్కువ మ్యూజిక్ లేదు, ఏమీ లేదు, సినిమాలో విజువల్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి, ఈ లిరికల్ వీడియోతో అలా కట్టిపడేసేలాగా, మంత్రముగ్ధులు చేసేలాగా, కన్నీళ్లు పెట్టించేలాగా ఇలాంటి ఒక సందర్భం నిజంగా నా అదృష్టం ఈ సినిమాలో పాట రాయడం. మహేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా బాగా కథ చెప్పారు నాకు మహేంద్ర. మహేంద్ర నాకు అరగంట చెప్తానని చెప్పి చూసి దాదాపు 3.5 గంటల పాటు నాకు ఆయన కథ వివరించారు. నాకు ఇంకా చెప్పండి, పాట రాయడానికి నాకు పెద్దగా విషయం అక్కర్లేదు, కానీ ఆయన చెప్తుండే వినాలనిపించి అడిగి మరీ తెలుసుకుని చాలాసేపు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను. అదంతా కూడా పాటలో ప్రతిఫలించిందని భావిస్తాను. పైగా పాట రాయకుండా ముందే ఎడిటెడ్ వెర్షన్ నాకు చూపించారు, అది కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది, నాకు ఉపయోగపడింది. సో ఆ వీడియో చూశాను ముందు. సో ఆ వీడియో చూసిన ఒక దీంతో మాట్లాడుతున్నాను. తెలుగు సినిమా పరిశ్రమకి 2 పర్ఫార్మర్స్ వచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆనంద్ అండ్ శివాత్మిక. డెఫినెట్గా 2 మంచి పర్ఫార్మర్స్ వచ్చారు. చాలా సినిమా బ్రహ్మాండమైన ఒక ఏమంటాం, ఒక చట్రం, ఒక కూర్పు, మంచి కథ. తెలుగు సినిమా ఎన్నడూ లేనటువంటి ఒక ఏమంటే అందమైనటువంటి ఎత్తుల్లో అద్భుతంగా విహరిస్తుంది. కొత్త టాలెంట్కి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి ఒక అనుకూలమైన వాతావరణంలో ఈ సినిమా రావడం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్గా చాలా గొప్ప విజయాన్ని సాధిస్తుంది ఈ సినిమా. ఇలాంటి సినిమాలని గొప్ప విజయం సాధించేలాగా మన ప్రేక్షకులందరూ కూడా ఆశీర్వదించాలని నేను వేడుకుంటూ, మధురా శ్రీధర్ గారితో ఇందాక అందరూ సంబంధ బాంధవాలు ఎవరేసుకుంటున్నారు, నాకు మా ఇద్దరిది ఒకటే కాలేజ్, ఆర్ఈసి వరంగల్ నుంచి చదువుకున్నాం, ఆయన జూనియర్. సో నాకు ఆల్మోస్ట్ నా సొంత సంస్థ లాంటిది, మధురా శ్రీధర్ గారి విజయం నా విజయం లాంటిది. ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా ద్వారా మచ్ నీడెడ్ సక్సెస్, బాక్సాఫీస్ సక్సెస్ వస్తుందని రావాలని భగవంతుని ప్రార్థిస్తూ, ప్రశాంత్ విహారీ బండిల్ ఆఫ్ టాలెంట్, ఎక్కువ మ్యూజిక్ లేకుండా ఇలా కట్టిపడేటం మామూలు విజయ్ కాదు, మామూలు విజయ్ కాదు, హిస్ ఎ బాన్ కంపోజర్, మంచి పాటలు ఇచ్చాడు ఈ సినిమాకి. అలాగే ఈ పాట పాడిన లోకేశ్వర్ కూడా, నిజంగా లోకేశ్వర్ వాయిస్ వేరే ఏదో పాటలో నేను విని మధురా శ్రీధర్ గారికి, మహేంద్ర గారికి సజెస్ట్ చేస్తే తక్షణం వాడు ఒప్పుకుని లోకేశ్వర్కి ఈ సినిమా ద్వారా అవకాశం ఇచ్చారు. మీరే విన్నారు, మనకి ఒక అలవాటు అంటే ఇలాంటి పాట అనగానే కైలాష్ కిరణ్ ముంబై పరిగెడతాం, అలా లేదు. మనకి హైదరాబాద్లో కూడా, మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా గొప్ప టాలెంట్ ఉంది, వాళ్ళందరూ మనం వీగించుకో, అందరూ అక్కులకర్ని అయితేనేమి, చాలామంది మంచి సింగర్స్ ఉన్నారు. ఇంకొక విషయం ప్రస్తావించాలి, ఈ సినిమాలు ఇప్పుడు మీకు ట్రైలర్లోను టీజర్లోను గోడ మీద కొన్ని కవితలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ కవితలు రాసింది నా మిత్రుడు వినీల్, అతని కలం పేరు శతజ్ఞి అని. సో వినీల్కి కూడా అవకాశాన్ని కల్పించినందుకు మహేంద్ర గారికి వినీల్ తరఫున థ్యాంక్స్ చెప్తూ, చాలా ప్రామిసింగ్ టాలెంట్, అతనికి కూడా మరిన్ని ఈ సినిమా తర్వాత పాటలు రాసే అవకాశాలు మరిన్ని లభిస్తాయని ఆశిస్తూ, ఐ విష్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ దొరసాని టీమ్, థ్యాంక్ యూ సో మచ్.